हेलो फ्रेंड्स, अंदर की नमस्ते फ्रेंड्स। वीडियो नैन निफ्टी पीएसयू इंडेक्स गुरी माटबोना। सो ई पीएसयू बैंकिंग सेक्टर इंडेक्स मन चूस रेडी टू ब्रेकअट अट्ठी। सो ये लैवल्स पैन मन फोकस अने विषया नैन मीतो डिस्कस। दा तो इंट्रेस्टिंग थिंग एंटे, सो ये स्टाक्स मन सेलैक्टी अने डिस्कशन तो नैन म्यूचुअल फंड अलागे ईटीएफ रेड एंड आफ द वीडियो ने एक्सप्लेन ईटीएफ एटीएफ मन निफ्टी पीएसयू बैंकिंग सेक्टर की लिंक अयुंदी, अलागे ये म्यूचुअल फंड ओके पीएसयू बैंकिंग सेक्टर ओके ये म्यूचुअल फंड आ एनालिसिस मनम चूद्दाम ओके। सो फर्स्ट नेनु निफ्टी पीएसयू बैंक योक्क इंडेक्स नेनु मीकु ओपन चेसि चूपिस्तानु। सो ई इंडेक्स मनम चूसिनट्लयिते गनुक సో మంచి ర్యాలీ తర్వాత ఒక వెరీ గుడ్ కన్సాలిడేషన్ అయితే ఫార్మ్ అయింది. సో ఈ కన్సాలిడేషన్ ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ 260 డేస్ కన్సాలిడేషన్ అనేది ఫార్మ్ అవటం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళి చార్ట్స్ పైన దీన్ని మనం చూసినట్లయితే కనుక, సో ఈ విధంగా మనకి ఈ కన్సాలిడేషన్ అనేది ఫార్మ్ అయింది. ఆల్మోస్ట్ 240-250 డేస్ యొక్క కన్సాలిడేషన్ అనేది మనకి ఫార్మ్ అయింది. సో నేను ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ గురించి నేను మీతో మాట్లాడాను, రైట్? సో విచ్ ఇస్ అ బుల్లిష్ ఫ్లాగ్. సో ర్యాలీ తర్వాత ఆ కన్సాలిడేషన్ అనేది ఆ సెక్టర్ కానివ్వండి, స్టాక్ కానివ్వండి, అది హెల్దీనెస్ని ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ బాటమ్ కన్నా ఈ బాటమ్ హయ్యర్ బాటమ్, ఈ బాటమ్ కన్నా ఈ బాటమ్ హయ్యర్ బాటమ్, అంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని మనకి స్టాక్ అనేది ఈ ఇండెక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్. అండ్ మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ప్రీవియస్ రెసిస్టెన్సెస్ దగ్గర మనం ఉండటం అయితే ఉన్నాం, రైట్? సో నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, ఆఫ్టర్ గుడ్ పర్ఫార్మెన్స్ మనకి దగ్గర దగ్గర లాస్ట్ 2 మంత్స్గా మనకి అండర్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది ఈ ఇండెక్స్లో. అండ్ అగైన్ అబోవ్ 0 రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఇక్కడ బ్రేక్అవుట్స్ కనుక అయితే డెఫినెట్లీ లాంగర్ టైం ఫ్రేమ్స్లో అబోవ్ 0 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి రిలేటివ్ స్ట్రెంగ్త్లో. అండ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా అబోవ్ 0 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక మంచి మూమెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను మీకు పాయింట్ అండ్ ఫిగర్లోకి వెళ్ళి మనం దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? సో ఇంపార్టెంట్ లెవెల్స్ నేను ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, నేను ఫస్ట్ ఇక్కడ 2550 దగ్గర ఉన్నాం కాబట్టి స్మాల్ పొజిషన్ అనేది తీసుకుంటానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. అండ్ 2550 అబోవ్ నేను మళ్ళీ ఇంకొద్దిగా పొజిషన్ ఎంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నది 2600 ఈ ఇండెక్స్ లో కనుక 2600 కనుక క్రాస్ అయితే దగ్గర దగ్గర 3000 అండ్ అబోవ్ లెవెల్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ స్టాక్స్ మనం ఈ ఇండెక్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఈటీఎఫ్ మనం చూసుకోవాలి, ఏ మనకి ఎటువంటి ఏ మ్యూచువల్ ఫండ్లో మనం ఈ ఇండెక్స్లో మూమెంట్ వస్తే ఏ మ్యూచువల్ ఫండ్ బెనిఫిట్ అవుతుంది, ఏ ఈటీఎఫ్ బెనిఫిట్ అవుతుంది, ఏ స్టాక్స్ పైన ఫోకస్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్మాల్ పొజిషన్ అనేది తీసుకుంటాను. అండ్ అగైన్ 2600 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే అది మీకు ఈ ప్రీవియస్ హై బ్రేక్ అవుతుంది. సో అక్కడ మరింత పొజిషన్స్ని నేను యాడ్ చేసుకుంటాను. సో ఆల్రెడీ పిఎస్యూ బ్యాంక్ గురించి మాట్లాడాను, రైట్? సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను, విచ్ ఇస్ ఎస్బీఐ. సో ఎస్బీఐ గురించి నేను ఫస్ట్ టైం కాదు మీతో డిస్కస్ చేస్తాను. ది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్బీఐ గురించి నేను మీతో మాట్లాడాను. ఎస్బీఐ ఈజ్ వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ పర్ఫార్మర్ మీరు చూసినట్లయితే కనుక. సో ఎస్బీఐ అని నాకు ఇంతకుముందు నేను నిఫ్టీ బ్యాంక్ గురించి కూడా మీతో డిస్కస్ చేశాను, అప్పుడు కూడా నేను ఎస్బీఐ గురించి మాట్లాడాను. సో ఎస్బీఐ మనం ఆల్రెడీ చూస్తున్నాం లార్జర్ టైం ఫ్రేమ్స్లో అబోవ్ 0 వచ్చేసింది. అండ్ ఎస్బీఐ మీరు చూసినట్లయితే నేను సింపుల్ సిటీ కోసం నేను లైన్ చార్ట్ యూస్ చేస్తాను. సో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండదు, చాలా సింపుల్గా మీకు కనిపిస్తుంది. చూడండి, మనం ఆల్మోస్ట్ నియర్ టు ఒక 4% 5% 52-week హై ఆర్ ఆల్ టైమ్ హైస్కి మనం వెరీ నియర్ ఉన్నాం. సో అబోవ్ 465 మనం ఇక్కడ మంచి మూమెంట్స్ అనేవి చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు పాయింట్ అండ్ ఫిగర్లో చూసినట్లయితే ఇప్పుడే మనకి డయాగనల్ ట్రిపుల్ టాప్ బై అనే ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఆల్రెడీ బయింగ్ లెవెల్స్ అనేవి 460 అబోవ్ మనకి బయింగ్ లెవెల్స్ అనేవి 463 అబోవ్
మనకి బయింగ్ లెవెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అండ్ ఇట్ ఈస్ అ డయాగ్నల్ ట్రిపుల్ టాప్ బై ప్యాటర్న్. ఓకే, సో ఫస్ట్ స్టాక్ మనకి ఎస్బీఐఎన్ నేను మీతో డిస్కస్ చేశాను. ఏ లెవెల్స్ పైన మన ఫోకస్ ఉండాలి, అరౌండ్ 390 ఆ లెవెల్స్ ఒక పొజిషనల్ వ్యూ ఉంటే కనుక 390 ఆ లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు వెళ్ళచ్చు. సెకండ్ స్టాక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇక్కడ మనం చూస్తున్నది కెనరా బ్యాంక్. సో కెనరా బ్యాంక్ లాంగర్ టైం ఫ్రేమ్లో ఉన్న చార్ట్ ఇది, ఒక లార్జర్ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది ఆన్ రెన్కో. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు స్టాక్లో ఏం చేస్తుంది. ఈ బాటమ్ చూడండి, హయ్యర్ బాటమ్స్ రైట్. సో హయ్యర్ హైస్, సో ఇక్కడ మీరు చూడండి హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తండి అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు హయ్యర్ లోస్ను కూడా తీసుకెళ్ళండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి, సో ఇట్ ఈస్ ఏ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్. సో క్లౌడ్ గ్రీన్గా ఉంది, పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది అండ్ ఏదైతే ఒక బుల్లి స్టాక్కి ఉండాల్సిన లక్షణాలన్నీ అండ్ ఈ కెనరా బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్ ఇన్ దిస్ సెక్టర్. ఓకే, సో మీరు రిలేటివ్ స్ట్రెంగ్త్ బేసిస్లో చూసినా లేకపోతే మీరు ప్రైస్ యాక్షన్ బేసిస్లో చూసినా కానీ డెఫినెట్లీ కెనరా బ్యాంక్ అనేది మీకు మంచి మూమెంట్లో ఉన్నది. ఓకే, సో జస్ట్ ఒకసారి రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఏ విధంగా ఉందో చూస్తాను. నేను మీకు ప్రైస్ యాక్షన్ ఆల్రెడీ చూపించాను రైట్. సో హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్లియర్గా మనం చూడొచ్చు. షార్టర్ టైం ఫ్రేమ్లో అబోవ్ జీరో ఉన్నాం మనం అండ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో కూడా మనం అబోవ్ జీరో వస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ రైట్ అండి. సో కెనరా బ్యాంకు తప్పకుండా మీ ఫోకస్లో ఉండాల్సింది. దిస్ ఇస్ ద సెకండ్ స్టాక్ ఎస్బీఐ, ఆ తర్వాత కెనరా బ్యాంక్. ఓకే ఓకే, థర్డ్ స్టాక్ వచ్చేసి నేను మీకు పిఎన్బి గురించి చూపిస్తాను. ఓకే, సో పిఎన్బి గురించి నేను ఓపెన్ చేస్తాను. ఓకే అండి, జస్ట్ పిఎన్బి అండ్ జేఎండ్కే. ఓకే, లెట్ అస్ సీ ఈ రెండు కూడా, ఈ రెండు బ్యాంక్స్ కూడా మనం చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 42 లెవెల్స్ని నేను చూస్తున్నానండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ స్టాక్లో 42 లెవెల్స్ని ఒక లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్స్లోకి తీసుకువెళ్తాను నేను మిమ్మల్ని. షార్టర్ టైం ఫ్రేమ్స్ కాదు, కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్ నేను తీసుకుంటాను ఎందుకంటే ఈ స్టాక్లో మనకి వాల్టైలిటీ అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో జస్ట్ ఈ లెవెల్స్ పైన నేను ఫోకస్ చేస్తున్నాను, అబౌవ్ 42. ఓకే, సో ఈ లెవెల్స్, సో 42 అండ్ ఆ తర్వాత 43 అబౌవ్ కనుక మనకి స్టాక్ వెళ్తే కనుక మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి జేఎండ్కే. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. సో క్లియర్గా మనం చూడొచ్చు స్టాక్లో మనకి హయ్యర్ హైస్ వెళ్తున్నాయి అండ్ స్టాక్లో మనకి 41-40.5 లెవెల్స్ మనకి క్రాస్ అయితే కనుక డెఫినెట్లీ మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఫోర్ బ్యాంక్స్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఆల్రెడీ లార్జర్ టైం ఫ్రేమ్స్లో మనకి ఈ బ్యాంక్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అండ్ అలాగే షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఈ స్టాక్ అనేది అబోవ్ దీస్ లెవెల్స్ రైట్ అండి. మనకు 40 లెవెల్స్ అబోవ్ వెళ్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ కూడా మనకి అవుట్ పర్ఫార్మ్ చేయడానికి, రిలేటివ్ స్ట్రెంగ్త్లో అవుట్ పర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. సో ప్రయారిటీ పెట్టుకోండి ఎస్బీఐ, ఆ తర్వాత కెనరా బ్యాంక్, ఆ తర్వాత వచ్చేసి మీకు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఆ తర్వాత ఫోర్త్ ప్రయారిటీ ఈజ్ పిఎన్బి. ఓకే, సో ఈ ఫోర్ స్టాక్స్ మనం చూసాం కదా. సో నెక్స్ట్ ఈ ఇప్పటి వరకు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో పైన కామెంట్ చేయండి. ఓకే, సో ఈ అనాలిసిస్ నచ్చింది ఆర్ ఎల్స్ ఈ అనాలిసిస్ అర్థమైంది అని చెప్పి. ఓకే, సో ఆ తర్వాత మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే యూట్యూబ్ మరింత మందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఓకే, సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో. సో కొంతమందికి రిస్క్ ఎవర్స్ ఉంటారు. సో రిస్క్ ఎవర్స్ ఉన్నవాళ్ళు యూ కెన్ జస్ట్ ETF లోనో లేకపోతే PSU బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఎస్బీఐ పిఎస్యు ఫండ్ అనేది ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఫండ్, పిఎస్యు బ్యాంక్స్ పైన ఫోకస్ చేసిన ఫండ్ ఇది. ఓకే, సో పిఎస్యు ఫండ్ ఇది. సో ఇందులో అదర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ నేను మీకు ఇక్కడ చెప్పబోయేది ఏంటి అంటే, జస్ట్ మీరు చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన మనం ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చాం. ఓకే, సో ఆల్ టైమ్ హైస్లో మనకి ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ స్టాక్ ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఎగ్జిట్ లోడ్ ఉంది, 30 డేస్కి లోపు మీరు ఎగ్జిట్ అయితే 0.5% పే చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఉంది 1.5%, అంటే దగ్గర 2% మీకు మీ రిటర్న్స్. ఒకసారి మీరు ఇందులో ఎంటర్ అయితే మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిటర్న్స్ 2% మీరు ఎగ్జిట్ అయినప్పుడు 2% పే చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్త వహించి అన్ని ఎక్స్పెన్స్ రేషియోస్ ఏంటి, ఎగ్జిట్ లోడ్స్ ఏంటి, అవన్నీ తెలుసుకున్న తర్వాతే వీటిల్లోకి ఎంట్రీస్ తీసుకోండి. సో ఇక్కడ నేను అబౌవ్
13.75. ఓకే సో అబోవ్ 13.75 అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు నియర్ టు 13.95 ఉన్నాం. సో అబోవ్ 13.75 మనం ఈ ఇందులో ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ మనం 18 లెవెల్స్ ఫస్ట్ 17.5 లెవెల్స్ ఆ తర్వాత 21 లెవెల్స్ ఆ తర్వాత 30 లెవెల్స్ని కూడా చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సో ఎంత మూమెంట్ అనేది వస్తుంది అనేది మీ ఇష్టం. సో 17 ఆ తర్వాత 21 ఆ తర్వాత 30 లెవెల్స్ని ఇందులో మనం చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్టాప్ లాస్ మాత్రం 10 పెట్టుకొని వెళ్ళండి. సో ఓకే సో క్యాలిక్యులేట్ చేసుకోండి 10 స్టాప్ లాస్, ఎంట్రీస్ అరౌండ్ 14, టార్గెట్స్ 17, 21, 30. సో అండ్ ప్లస్ మీరు ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎగ్జిట్లో 2%. సో ఇవన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని రిస్క్ రివార్డ్ ఎంత వస్తుంది, ఆ రిస్క్ రివార్డ్ మీకు ఫేవరబుల్ అయితేనే ఇందులోకి మీరు ఎంట్రీస్ తీసుకోండి. సో లాస్ట్ థింగ్ మనం ఇవాళ డిస్కస్ చేయబోతుంది, విచ్ ఇస్ ద ఈటీఎఫ్. సో ఈ ఈటీఎఫ్లో వాట్ ఈస్ ద ఈటీఎఫ్ ఈజ్ కోటక్ పిఎస్యు బ్యాంక్. ఓకే సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు కోటక్ పిఎస్యు బ్యాంక్. సో కోటక్ మహీంద్ర వాళ్ళు పిఎస్యు బ్యాంకింగ్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో దట్ ఈస్ ద ఈటీఎఫ్. సో ఎగ్జాక్ట్లీ ఇది మీ యొక్క ఇంతకుముందు మనం చూసిన పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ని ఎగ్జాక్ట్లీ ఇది రెప్లికేట్ చేస్తుంది. ఓకే సో డెఫినెట్లీ అక్కడ ఏదైతే అనాలిసిస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అబౌవ్ దిస్ లెవెల్, అంటే ప్రస్తుతానికి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అని నేను మీతో చెప్పాను, రైట్? సో ఆల్రెడీ నేను మీకు యాడ్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ కూడా నేను మీకు లెవెల్స్ చెప్తాను. 247 అబౌవ్ మనం ఉన్నాం కాబట్టి, 249 దగ్గర ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మోర్ 250 అబౌవ్ కూడా కొంత క్వాంటిటీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 252 అబౌవ్ కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ అబౌ 260 నేను ఎక్కువ క్వాంటిటీస్ ఇందులో యాడ్ చేస్తాను. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను. సో ఇందులో మనం దగ్గర 3000 లెవెల్స్ అంటే ఇక్కడ 300 లెవెల్స్ చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో ఈటీఎఫ్ గురించి మాట్లాడాను, మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడాను. ఎందుకు పీపుల్ జనరలీ ఆ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లోను ఈటీఎఫ్స్లోను ఇన్వెస్ట్ చేయరు, ఐ డోంట్ నో. బట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు అంటే కనుక అక్కడ లో రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా వెళ్ళి పిఎన్బిలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సో పిఎన్బి కన్నా ఈటీఎఫ్ అనేది వెరీ వెరీ లెస్ రిస్కీ. పిఎన్బి కన్నా మ్యూచువల్ ఫండ్ అనేది వెరీ వెరీ లెస్ రిస్కీ. ఓకే సో ఓకే అండి. సో ఈ అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఈ అనాలిసిస్ మీకు ఉపయోగపడాలని చేశాను. తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.